నమస్కారం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పై జరిపిన కొడాలి నాని మాటలను చూసి రాష్ట్రవ్యాప్తంగా సిగ్గుపడుతూ ఉన్నారు ఈ రోజు కొడాలి నాని ఈ కన్వెన్షన్ హాల్లో గుడివాడలో జరగడం క్యాష్నో జరిగిందో అబద్ధమా కోడి పందాలు జరగడం అబద్ధమా నీ పార్టీ జెండాలు నీ పార్టీ జెండాలు రెపరెపలు ఆడుతూ ఉండేది అబద్ధమా కొడాలి నాని పాన్ పరాక్ నోట్లో వేసుకొని నువ్వు నిన్న టీవీ 9 తో ఇంటర్వ్యూ చేస్తున్నావే నీకు రోంతన సిగ్గుండాల కొడాలి నాని నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీది కాదని నేను తేల్చి చెప్తున్నాం ఈరోజు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ జరిగిందా లేదా అని తేల్చుకోవడానికి వస్తే మా తెలుగుదేశం నాయకుల మీద నువ్వు దాడి చేయడం ఏమైనా చర్య అని చెప్తున్నాం అలాగే కొడాలి నాని నీకు తొట్టులుగా వ్యవహరిస్తున్నా గుడివాడ గుండాలు అలాగే తెలుగుదేశం నాయకులు మహిళా నాయకుల మీద దాడులు సిగ్గుచేటు అని నేను ఒకటే మాట చెప్తున్నా నీకు కొడాలి నాని నీ మంత్రి పదవికి రాజీనామా చేయి చేసి నువ్వు ప్రవాదాలు పలుకుతున్నావే నేను చేయలేదు నేను పెట్రోల్ అంటించుకుంటా పెట్రోల్ పోసుకుంటానని టీవీల్లోను వాట్సాప్లోను చూస్తున్నామయ్యా నీ కొడాలి నాని నీ కన్వెన్షన్ హాల్లోనే జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది ఈరోజు నువ్వు మళ్ళీ కూడా నేను చేయలేదు తప్పు అని కూడా కాకమ్మబుల్లమ్మలు మాటలు చెప్తూ నువ్వు జనాలు మోసం చేస్తున్నావు అలాగే ఒకటే చెప్తున్నాం ఈరోజు కొడాలి నాని పోలీస్ శాఖ కుమ్మక్కయ్యి ఈరోజు మీరిద్దరు కలిసిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తప్పితే మీరు ఎటువంటి పట్టుభాషంగా కూడా న్యాయం చేయలేరని కూడా మేము తేల్చి చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీకు ప్రజల బుద్ధులు చెప్తారని తెలుసు.